నమస్తే డాక్టర్ నా పేరు లావణ్య మేము ప్రెగ్నెన్సీ రావడం కోసం ఐవీఎఫ్ మెథడ్ని యూజ్ చేశాము అన్నీ కూడా గ్రేడ్ ఏ ఉన్నాయి సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పారు డాక్టర్ గారు కూడా అయితే ఫోర్టీన్త్ డే మాకు నెగిటివ్ వచ్చింది నేను మా వారు చాలా డిసప్పాయింట్ అయ్యాము ఇప్పుడు ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది మరి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఈషా ఐవీఎఫ్ సెంటర్ నుండి డాక్టర్ పుష్ప గారు తెలియజేస్తారు సో ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ అండి అంటే వన్ ఫుల్ వీక్ మీరు ఫినాన్షియల్లీ చాలా అమౌంట్ పెట్టుకుని ఫోర్టీన్ డేస్ మీరు వెయిట్ చేసి ఈవెన్ దో ఫోర్టీన్ డేస్ వెయిట్ చేసిన ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ హోల్ మంత్ మీరు ఒక ఒక నెల మొత్తం ముప్పై రోజులు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే హోప్తో వెయిట్ చేసి ఫైనల్లీ ప్రెగ్నెన్సీ నెగిటివ్ వచ్చింది అన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ నార్మల్ అండి ఆ ప్లేస్లో నేనున్నా నేను డిసప్పాయింట్ అవుతాను బట్ టేక్ టైమ్ ఈ ప్రాసెస్ని మీరు గ్రీవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేసి జరగలేదు కాబట్టి దాని గురించి మీరు ప్రాపర్గా దాని గురించి మీరు స్ట్రెస్ తీసుకోకుండా ఉండడానికి ఈ స్టేజ్లో ఇట్స్ నాట్ పాసిబుల్ ఎందుకంటే ఇట్ సంథింగ్ హ్యాపెండ్ రాంగ్ విత్ యువర్ ట్రీట్మెంట్ సో టేక్ యువర్ టైమ్ ఇద్దరు మాట్లాడండి అవుట్ యువర్ ఎమోషన్స్ నథింగ్ రాంగ్ టు క్రై యోర్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే కొంతమందికి కోపం వస్తుంది కొంతమందికి బాధ వస్తుంది ఏ ఎమోషన్ అయినా అబ్సల్యూట్లీ నార్మల్ అండి మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నా కూడా యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు రియాక్ట్ టేక్ యూర్ టైం ఒక అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ డేస్ టైం తీసుకోండి ఈ ప్రాసెస్ నుంచి బయటకు రావడానికి ఆ నెగిటివ్ వచ్చింది అన్న బాధ నుంచి బయటకు రావడానికి అట్లీస్ట్ టెన్ టైమ్ టెన్ డేస్ అయితే టైం పడుతుంది ఆ తర్వాత మీరు కూర్చొని లాజికల్గా ఆలోచించండి ఏం చెయ్యొచ్చు మనం అనేది ఒకసారి మీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు కలవండి మెడికల్గా ఎలాంటి రీజన్స్ వచ్చి ఉండొచ్చు ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే ఎంబ్రియో మీరు చెప్పిన కేసు ప్రకారం అయితే ఎంబ్రియో మంచిగా ఉంది ట్రాన్స్ఫర్ అయింది బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే దెర్ ఆర్ స్టిల్ ఛాన్సెస్ అంటే ఎంబ్రియో వరకు మంచిగా ఉండి ఉండొచ్చు మీ గర్భసంచి ఎలా ఉంది దాని లోపల పొరలో లైనింగ్ ఎలా ఉంది ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ ఫోర్టీన్ డేస్ మీ వెయిటింగ్ పీరియడ్లో మీకు ఎంత స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి ఆర్ మీకు జరిగిన ప్రాసెస్ టైంలో మీ గర్భసంచి లోపల ఏమైనా అడ్డుగా ఉన్నాయా ఏమైనా డాక్టర్ హిస్టరోస్కోపీ కానీ ఎరా కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా అనేది మీరు ఫస్ట్ మీ కన్సల్టెంట్తో మాట్లాడండి తర్వాత నెగిటివ్ జరిగింది కాబట్టి మళ్ళీ ఇదే థింగ్ మళ్ళీ మనకి రిపీట్ అవుతుంది అన్న ఫియర్ ఉండడం సహజం ఆ తర్వాత కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పాస్ట్ ఈజ్ పాస్ట్ పాస్ట్లో జరిగినది సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది లేదు ఎవ్రీ న్యూ సైకిల్ ఈజ్ ఎ న్యూ హోప్ అంటే ప్రతి ఎగ్ వేరు ప్రతి స్పోమ్ వేరు ప్రతి ఎంబ్రియో వేరు సో నెక్స్ట్ సైకిల్లో వచ్చేది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో కాబట్టి ఆ పాస్ట్లో జరిగిన దాన్ని మళ్ళీ నెగిటివ్ వస్తుంది అనే ఫియర్ని బయటకు తెచ్చుకోవడానికి మీరు ఒక సైకాలజిస్ట్తో మాట్లాడడం అనేది ఇట్ విల్ హెల్ప్ యూర్ లిటిల్ అంటే అట్లీస్ట్ మీ ఎమోషన్స్ అనేవి కొంచెం వెంటౌట్ చేసుకున్న తర్వాత మీ నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్ ఉంటుంది

I For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.